మా ఇంట్లో ఉన్నటువంటి ఆల్ యంగ్ హీరోస్కి నేను ఒకటే చెప్తుంటాను, వెనకాల మెగాస్టార్ ఉన్నాడు, మెగా ఫ్యాన్స్ రెడీమేడ్గా మాకున్నారు, మాకేమీ తిరుగులేదు అని ఒక ధీమాతో గనక మీరు ఉంటే ఎదురు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. మీరు నమ్ముకోవాల్సింది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి అంశం కష్టం కష్టం కష్టం. కష్టపడే మనస్తత్వం మీకు ఉన్నంత వరకు మీకు ఎదురు ఉండదు. ఆ కష్టమే మిమ్మల్ని విజయపథంలోకి తీసుకువెళ్తుందని ప్రతి ఒక్కరికి చెబుతూనే ఉంటాను. వాళ్ళు దాన్ని ఒక గురుతర బాధ్యతగా తీసుకుని వాళ్ళు దాన్ని ఆచరిస్తూనే ఉన్నారు. ఆ రకంగా వాళ్ళందరూ ఇంత కష్టపడుతూ ఉంటే కనుక నాకు చాలా గర్వంగా ఉంటుంది. బన్నీ ఈరోజు కూడాను ఇంత పెద్ద డ్యాన్సర్ అని మీ అందరి చేత అనిపించుకుంటున్నా సరే, వెనకాల మళ్ళీ డ్యాన్స్ సీక్వెన్స్ ఉందంటే ఎంతగా టెన్షన్ పడతాడో నాకు తెలుసు. డ్యాన్స్ ఉన్నటువంటి కొద్ది రోజులు ముందుగా తనకు ఒక చిన్న డ్యాన్సింగ్ హాల్ ఉంది, అక్కడ కొన్ని గంటలు గడుపుతూ ఉంటాడు. దాని మీద శిక్షణ తీసుకుంటూ డ్యాన్స్ చేస్తూ చెమటలు పట్టేలాగా దాని మీద అన్ని రకాల కసరత్తులు చేస్తూ ఉంటాడు. అదే రకంగా ఎంత బిజీగా ఉన్నా సరే ఇప్పటికీ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటాడు. అది నాకు తెలిసి నేను కళ్ళారా చూస్తుంటాను. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తానంటే ఇది ఒక స్ఫూర్తి. ప్రతి ఒక్కళ్ళు ఆ కష్టాన్ని నమ్ముకుంటేనే మనకి భవిష్యత్తులో మనకి అన్ని రకాల విజయాలు మనకి మన దారి ఉంటే వస్తాయి, మనకి ఎదురొస్తాయి. ఆ రకంగా కష్టాన్ని నమ్ముకుని ఆ రకమైన దారిలో వెళుతూ ఈ రోజున ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మరొక తెలుగు రాష్ట్రం తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తమిళనాడు, ముఖ్యంగా కేరళలో, మరీ ముఖ్యంగా కేరళలో కూడా తన యొక్క ప్రభావం చూపిస్తూ ఆ రకంగా ఎంతోమంది వేలాది లక్షలాది మంది అభిమానులు సంపాదించుకున్న బన్నీ ఎంతో అభినందనీయుడు. తను చూసి నిజంగా నేను గర్వపడుతున్నాను. ఈ మాట అనడానికి ఎంతో సంతోషిస్తున్నాను.